మరోవైపు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు ఓ నైజీరియన్ మందుబాబు చుక్కలు చూపించాడు. నిన్న అర్ధరాత్రి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో డ్రంక్ డ్రైవ్ తనిఖీలు చేశారు పోలీసులు. ఈ మార్గంలో గర్ల్ ఫ్రెండ్స్ తో కలిసి ఫుల్లుగా తాగి కార్ డ్రైవ్ చేస్తూ ఓ నైజీరియన్ ట్రాఫిక్ పోలీసులకు చిక్కాడు. అయితే ఫుల్గా మందు కొట్టిన ఆ నైజీరియన్ నానా హంగామా చేశాడు, పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. ఈ తతంగాన్ని చిత్రీకరిస్తున్న మీడియాపై దాడికి ప్రయత్నించాడు, కెమెరాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ కు సహకరించకుండా నానా హంగామా సృష్టించిన ఇతనిపై కేసు నమోదు చేశారు పోలీసులు. కారును సీజ్ చేశారు. గతంలోనూ ఇతను డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడి చెంచల్గూడ జైలుకు వెళ్లొచ్చినట్టు తెలుస్తోంది. అతన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. డీటెయిల్స్ అన్ని తీసుకొని ఆయన మీద కంపల్సరీగా కట్టుబడితే అక్కడ తీసుకోవచ్చు. ఆల్రెడీ డీటెయిల్స్ అందులో లైసెన్స్ గట్రా ఫీల్ చేస్తే ఆటోమేటిక్గా దానిలో సెకండ్ టైం దొరికిందా, ఫస్ట్ టైం ఇంతకుముందు ఎప్పుడైనా దొరికిందా, లేకపోతే ఏమైనా లైసెన్స్ లేకుండా నడిపిందా అనేది కూడా అన్నీ కూడా అందులో ఎంటర్ అవుతుంది. ఒకసారి ఆయన డీటెయిల్స్ అంటే మంతగా ఉన్నారు కాబట్టి.